హలో ఉన్నారందరూ. యుఎస్కి వచ్చిన తర్వాత ఇదైతే ఫస్ట్ బ్లాగ్ షూట్ చేస్తున్నాను. దీనికంటే ముందు ఒక బ్లాగ్ షూట్ చేశాను కానీ అదైతే పోస్ట్ చేయట్లేదు. అండ్ బై ద వే నా ఫేస్లో ఉన్న డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా అన్నది నాకైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను ఇప్పుడు బ్లాగ్ ఎందుకు స్టార్ట్ చేశానంటే మేము ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళది హౌస్ వార్మింగ్ ఉందన్నమాట, ఇంకొక 3-4 డేస్లో ఉంది. సో డెకరేషన్లో అదంతా హెల్ప్ చేయడానికి వెళ్తున్నాము. సో ఇలాంటివి ఆబ్వియస్లీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి బ్లాగ్ లాగా షూట్ చేద్దామని అనుకున్నాను. సో ఎప్పుడైతే స్టార్ట్ అయిపోదాం పదండి. మేము వెళ్ళేటప్పటికే మా ఫ్రెండ్ అన్నీ రెడీగా పెట్టారు. బై ద వే చూడండి, బ్యాక్ డ్రాప్ ఈసారి టెంపుల్ థీమ్లో సెలెక్ట్ చేసామన్నమాట. జనరల్ బ్యాక్ డ్రాప్స్ అయితే చాలా రొటీన్ అయిపోయినాయి, అన్ని రకాలు చేసేసాం కదా అని చెప్పేసి ఈసారి అలా యూనిక్గా సెలెక్ట్ చేసాము. అదైతే అమెజాన్లో తీసుకున్నాము. బై ద వే ఈ కోలం పీటలు వచ్చేసి మా ఫ్రెండే చేసుకున్నారనమాట. దాదాపు ఒక 15-20 డేస్ ముందు ఎప్పుడో చేసుకున్నారంట తను. ఇవైతే లోస్ నుంచి తీసుకొచ్చారు, మెటీరియల్ అంతా తీసుకొచ్చి దానిపైన పెయింట్ చేశారు. అండ్ ఆ బ్రాస్ దియాస్ కూడా అమెజాన్ నుంచి తీసుకున్నారు. అండ్ మా దగ్గర ఉన్న పూలు, తను కలెక్ట్ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఉన్నవి, నా దగ్గర ఉన్నవి అన్నీ తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఎక్కడ ఏది యూజ్ అవుతుందో తెలియదు కదా ఆ టైంకి అని చెప్పేసి. అండ్ ఇవి చూడండి, దానిపైన థ్యాంక్స్ ఫర్ కమింగ్ అని చెప్పేసి ఒక చిన్న నోట్ లాగా రాసి ఇలా కేన్ బాస్కెట్కి పెట్టి దానిలో రిటర్న్ గిఫ్ట్ అవన్నీ పెట్టాలి అని చెప్పేసి తను అనుకున్నారు. ఈ కేన్ బాస్కెట్స్ వచ్చేసి మన డాలట్రీలో దొరికాయన్నమాట. సో ఇవి ఫైనల్గా ఈ బ్లౌజ్ పీసెస్ ఇవన్నీ కూడా తనకి ఇండియా పార్సల్లో వచ్చాయి. అండ్ ఈ రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి సిల్వర్ చిన్న గణేష ఫ్రేమ్ అనమాట. అవి లోకల్లోనే ఏదో సైట్లో తీసుకున్నారు, లింక్ కూడా నేను తనని అడిగి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఆ బ్యాక్ డ్రాప్ ఉంది కదా దాన్ని ఐరన్ చేస్తున్నాము. అది జనరల్గా ప్యాకింగ్లో వచ్చేటప్పుడు ఫోల్డింగ్స్లో వస్తుంది కదా, దానివల్ల నీట్గా ఉండదు మనం వాల్ పైన పెట్టినప్పుడు. ఎప్పుడైనా ఇలాంటి బ్యాక్ డ్రాప్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాటిని మంచిగా ఐరన్ చేసి పెట్టుకోవాలి, అప్పుడే లుక్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట. లేదంటే ముడతలుగా అస్సలు నీట్గా ఉండదు. సో అది వచ్చేసి మేము సింపుల్గా వాల్కి పెట్టేసి అక్కడ ఒక్కొక్క పోల్ కనిపిస్తుంది కదా మీకు, ఆ ఒక్కొక్క పోల్ దగ్గర ఒక్కొక్క స్ట్రింగ్ హ్యాంగ్ చేసామన్నమాట. అటు ఇటు మాత్రం కొంచెం గజమాల్లాగా పెద్దగా ఉంటే బాగుంటుందని చెప్పేసి రెండు స్ట్రింగ్స్ని ఇలా చేసాము. కాకపోతే ఆ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనేది పింటరెస్ట్లో ఏవో కొన్ని రిఫరెన్స్ పిక్చర్స్ చూసి చేసాం, కానీ మన దగ్గర ఉన్న మెటీరియల్కి అంత బాగా సెట్ అవ్వలేదు, కొంచెం చీప్ లుక్ వచ్చినట్టు అనిపించింది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఫైనల్లీ ఎల్లో దగ్గరే ఫిక్స్ అయ్యాము. అండ్ పైన వచ్చేసి మొత్తం మామిడాకులు ఉన్నాయి కదా నా దగ్గర హౌస్ వార్మింగ్కి తెప్పించాను కదా, అవి వరుసగా లైన్గా పెట్టేశాము. ఇక్కడ ఏంటంటే డిస్కషన్ హైట్ ఉన్న వాళ్ళ నుంచి అంటే బ్యాక్ డ్రాప్ సరిపోతుందా లేదా అని చెప్పేసి. యాక్చువల్గా అలా ఆలోచించి అమెజాన్లో పెద్ద సైజ్ తీసుకున్నాము, దీనికంటే పెద్ద సైజ్ అయితే అవైలబుల్గా లేదు. సో ఇది వచ్చేసి 9 feet ఉందనుకుంటా హైట్. ఎప్పుడైనా బ్యాక్ డ్రాప్ హైట్ 8 feet to 9 feet ఉండేలా చూసుకోవాలి, అప్పుడే ఫొటోస్లో బాగా పడుతుంది. అలా కాకుండా కొంచెం హైట్ ఉన్న వాళ్ళ నుంచి ఉన్నా కూడా పైన వాల్ అంతా పడుతుంది, దానివల్ల లుక్ అసలు మంచిగా రాదనమాట. ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి బేసిక్గా ఫోటో బ్యాక్ డ్రాప్ అని చెప్పేసి అరేంజ్ చేశాము. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. కింద కూడా ఒక షీట్ లాంటిది వేసామన్నమాట, దానివల్ల ఏంటంటే ఫోటో నీట్గా వస్తుంది. ఒకవేళ కనుక కింద షీట్ వేయలేదనుకోండి కాళ్ళ వరకు ఫోటో తీసినప్పుడు నార్మల్ ఫ్లోర్ వచ్చి అంత రియలిస్టిక్గా రాదు ఇమేజ్. అండ్ అటుపక్క ఇటుపక్క ప్లాంట్స్ పెట్టాము కొంచెం పెద్దవి. అండ్ దీంట్లో మెయిన్గా చెప్పుకోవాల్సినవి ఏంటంటే ఈ ఫోకస్ లైట్స్ లాంటివి, ఇవి కూడా అమెజాన్లో తీసుకున్నాము. లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇవి 7 colors ఏమో చేంజ్ అవుతాయి, దీనివల్ల ఫోటోకి ఒక మంచి లుక్ వస్తుంది. అంటే మనం సెట్ చేసుకోవాలి ఏ కలర్ బాగుంటుందో మన బ్యాక్డ్రాప్కి చూసి సెట్ చేసుకోవాలన్నమాట. ఆ టెంపుల్ బ్యాక్ డ్రాప్ ఉంది కదా అది కంప్లీట్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఇక్కడైతే బోర్డు ప్రిపేర్ చేస్తున్నాము ఎంట్రీవేలో పెట్టడానికి అని చెప్పేసి. తెలుగులో రాస్తే కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది అనమాట, అందుకని తెలుగులో ప్రిపేర్ చేస్తున్నాము. బై ద వే ఈ బోర్డు వచ్చేసి తను అమెజాన్లో తీసుకున్నారు, లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. బట్ ఇది ఎక్కడైనా దొరుకుతూనే ఉంది, ఐకియాలో కూడా ఉంటుంది. సో ఎవరైనా ఇంట్లో హౌస్ వార్మింగ్స్ కానీ ఏ ఫంక్షన్ ఉన్నా కూడా ఎంట్రీవ్యూలో ఈ బోర్డు పెడితే అయితే చాలా బాగుంటుంది, అది కూడా ఎస్పెషల్లీ వాళ్ళ మదర్ టంగ్లో రాస్తే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట. అందుకని మేము కూడా తెలుగులో రాసాము. బై ద వే ఏదో నాకు వచ్చినట్టు చేస్తున్నానండి, ఏదో అంత ఆర్టిస్టిక్గా చేయలేను నేను. అంటే డిజైన్స్ వేయడం ఇలాంటివి అంత బాగా రాదు, డెకార్స్ ఇలాంటివి అయితే చేస్తాను, డ్రెస్సెస్ అలాంటివి అయితే చేస్తాను, కానీ ఇవి అంత బాగా రాదు. ఏదో అప్పటికప్పుడు వచ్చిన థాట్ తోటి అలా వేసేసాను. పెంగులే కదా మన ఇంటి పైన చిన్నప్పుడు తీసేవాడిని కదా మీనాక్షి, అవును నేను పింగులు అంటే ఇవే పక్కన చెట్టు పాత్ర చెట్టు కూడా ఏమంటారా మీ క్రియేటివిటీ అవును చెప్పేస్తా. చిన్నప్పుడు నిజంగా ఇల్లు అంటే ఒక పాత్ అక్కడ ఇలా ఇల్లరా ఇలా గీసి చెట్టు గీసి దీంట్లో ఇక్కడ వస్తే బాగుంటుంది.
ఓ ఇప్పుడు ఫ్రెండ్ కి ఇలా చెప్తున్నాను పాత్ర ఏదో అలా వచ్చినట్టు ప్రిపేర్ చేసామన్నమాట. అండ్ మీకు ఇందాక చెప్పాను కదా ఆ డాలర్ ట్రీలో తీసుకున్నారు అని చెప్పేసి క్లిప్స్ లాంటివి దానిపైన ఒక చిన్న నోట్ లాగా రాసి ఇలాగ రిటర్న్ గిఫ్ట్ బాస్కెట్కి అయితే పెట్టారు. అండ్ తను రిటర్న్ గిఫ్ట్గా సిల్వర్ గణేష ఫ్రేమ్ అండ్ ఒక ప్లాంట్ కూడా ఇచ్చారనమాట, రెండు ఇంక్లూడ్ చేశారు. సో ఇది మనీ ప్లాంట్ చిన్న చిన్నవి ఐకియాలో తీసుకున్నారు. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళు హౌస్ వార్మింగ్కి ఏదన్నా రిటర్న్ గిఫ్ట్ అలాగే మా ఫ్రెండ్ ఏమైనా గోల్డ్ తీసుకుందాము అని చెప్పేసి డాలస్కి వెళ్ళారు. వీళ్ళకైతే ఏమీ దొరకలేదు కానీ మా బ్యాచ్లో ఇద్దరు కిడ్స్ ఉంటారు కదా వాళ్ళ కోసమని ఈ స్టడ్స్ తీసుకొచ్చారనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి, 1 గ్రామ్ కంటే తక్కువే ఉన్నాయి. మధ్యలో రెడ్ స్టోన్ వచ్చింది, అంటే చూడటానికి మీకు వీడియోలో కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది కానీ బట్ చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి ఎస్పెషల్లీ కిడ్స్ కోసం అనమాట. సో బ్యాక్ది ఎక్కువ లెంత్ లేదు, చాలా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి అనమాట వాళ్ళకి పెడితే కూడా. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఈ చిన్న లక్ష్మీదేవి రూప్ కూడా మా ఫ్రెండ్ ఒకళ్ళు పూజ కోసం అని అడిగితే తన కోసం కూడా తీసుకొని వచ్చారు. ఆ తర్వాత మనందరి ఫేవరెట్ శారీస్ జ్యువెలరీ సెలెక్ట్ చేస్తున్నాము అక్కడే. ఇక్కడ ఏ శారీకి ఏ జ్యువెలరీ మ్యాచ్ అవుతుందో, మార్నింగ్ ఏం కట్టుకోవాలో ఈవినింగ్ ఏం కట్టుకోవాలో అని చెప్పేసి అన్నీ సెలెక్ట్ చేస్తున్నాము అన్నమాట మా దగ్గర ఉన్నవన్నీ పెట్టి. మా ఫ్రెండ్ అయితే ఈవినింగ్ కట్టుకునే శారీ వచ్చేసి ఈ పింక్ కలర్ శారీ, దానిపైనకి తన దగ్గర ఆల్రెడీ సీజర్ జ్యువెలరీ కొన్ని ఉన్నాయన్నమాట, వాటిలో ఏమన్నా మ్యాచ్ అవుతాయా అని చెప్పేసి చూస్తున్నాము. బట్ ఆ శారీ వచ్చేసి కొంచెం ట్రెడిషనల్గా అలా ఉంది కదా, ఈ సీజర్ జ్యువెలరీ అంత బాగా సెట్ అవ్వు అనిపించింది. సో ఫైనల్లీ గుట్ట పూసల నెక్ సెట్ ఒకటి దానిపైన పేరప్ చేసామన్నమాట. యాక్చువల్గా తనకి శారీ డెలివరీ అయ్యి బ్లౌజ్ కుట్టించేంత టైం లేదనమాట, అందుకనే బ్లౌజ్ కుట్టకుండానే పంపించేశారు. బట్ తన దగ్గర ఉన్న బ్లౌజెస్ని అయితే పేరప్ చేస్తున్నాము. అండ్ ఈ బ్లౌజ్ తన యాక్చువల్గా పెళ్ళప్పటి బ్లౌజ్ అనమాట, తనకి ఇప్పుడు కుట్టించడానికి అంత టైం లేక పాతవే ఉన్న వాటిలో పేరప్ చేశారు. అండ్ ఈ శారీ వచ్చేసి కంచిపట్టు శారీ అనుకుంటా, మార్నింగ్ వేసుకోవడానికి అది సెట్ చేశాము. బట్ ఫైనల్లీ ఏదో ఒక నెక్ సెట్ వేరే సీజన్ నెక్ సెట్ మీద వేరే శారీ ఏదో పేరప్ చేశాము. ఈవినింగ్ మాత్రం అదే కానీ మార్నింగ్ది మారింది. సో అవి మీరు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూస్తారు ఏం కట్టుకున్నారో ఏంటి అన్నది. అండ్ ఫైనల్ అయితే బోట్ ఇలా రెడీ అయిపోయింది, దాని పక్కన ఒక చిన్న టేబుల్ పెట్టి రెండు దియాస్ అలానే వినాయకుడు ఉర్లి అవన్నీ పెట్టాము. అండ్ తను వచ్చేసి ఇంట్లో బాబా పెద్ద ఫ్రేమ్ ఒకటి చేయించి పెట్టారనమాట. నాకు కూడా ఎప్పటి నుంచో పెట్టాలి అని ఉండింది, ఇంకా పెట్టలేదు. బట్ తనని చూసాకైతే ఇంకా ఫాస్ట్గా పెట్టాలి అని అనిపిస్తుంది ఇప్పుడు. అండ్ కింద కూడా ఒక చిన్న వినాయకుడిని అరేంజ్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి ఆ తర్వాత అంటే ఇది 1 డే తర్వాత క్లిప్స్ ఇవి మళ్ళీ, కాకపోతే హౌస్ వార్మింగ్ అంతా ఒక చోట పెడితే చూడటానికి బాగుంటుంది సీక్వెన్స్ ప్రకారం అని చెప్పేసి ఒక చోట పెట్టాను నేనైతే. పైన పైన కాదు బయట అంతా వాకిలంతా నీట్గా వాష్ చేసేసాము. ఆ తర్వాత తను పట్టుకొని రావాల్సిన ప్లేట్ అలానే దేవుడి దగ్గర పసుపు కుంకుమ అవన్నీ అరేంజ్ చేయాల్సి ఉంటుంది కదా, సో అవన్నీ అయితే మేము ఇక్కడ అరేంజ్ చేస్తున్నాము. యాక్చువల్గా మా హౌస్ వార్మింగ్కి అత్తయ్య వాళ్ళు కానీ మమ్మీ వాళ్ళు కానీ ఎవరూ రాకపోవడం వలన అన్నీ A to Z నేను మంచిగా నోట్ చేసుకొని అన్నీ చేసుకున్నాను కదా, సో అన్నీ నోటెడ్ అయిపోయినాయి అన్నమాట. సో ఎవరి హౌస్ వార్మింగ్ వచ్చినా ఇట్లా చిటికలో చేసేసేలాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. మా హౌస్ వార్మింగ్ తర్వాత నేను ఇండియాకి వెళ్ళేటప్పుడు ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ జరిగిందా, వాళ్ళు ఇప్పుడు రాగానే వీళ్ళ జరుగుతుందా. సో హౌస్ వార్మింగ్ అంటే నాకు ఇట్లా ఎవరికైనా ఏ డీటెయిల్స్ కావాలన్నా హౌస్ వార్మింగ్కి ఇలా క్విక్గా ఇచ్చేసేలాగా అయిపోయింది అన్నమాట. యాక్చువల్గా మనం పట్టుకొని వెళ్తాం కదా ప్లేటు, దాంట్లో వచ్చేసి పసుపు కుంకుమ ధనము ధాన్యము అలానే మజ్జిగ కవ్వము కొంచెం షుగరు కర్డ్ ఇలాంటివన్నీ పెట్టుకొని వెళ్ళాలి. జనరల్లీ ఏంటంటే ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత మనకి అవన్నీ మంచిగా ఉండాలి, ధనం ఉండాలి ధాన్యం ఉండాలి అన్న మీనింగ్ తోటి అలా తీసుకెళ్తారు. అవేంటంటే అందరికీ కామన్గా ఉండేవే, ఒకవేళ ఒకటి ఎక్స్ట్రా పెట్టినా ఏమీ తప్పేమీ లేదండి దాంట్లో, ఇలానే ఉండాలి మన ఇంట్లో ఇవే తీసుకెళ్ళాలి అని నాకు తెలిసి అయితే పెద్దగా ఏమి ఉండదు. సో మా మమ్మీ చెప్పిన దాని ప్రకారం అయితే నేను పట్టుకొని వెళ్ళాను. అప్పుడు మా అత్తయ్య చెప్పినవి పెట్టుకున్నాను, మా మమ్మీ చెప్పినవి కూడా పెట్టుకున్నాను అన్నమాట. నేను మంచి ఐటమ్స్ ఒకటి ఎక్కువ పెట్టుకున్నా తప్పులేదనైతే నా ఫీలింగ్ అన్నమాట. అండ్ యాజ్ యూజువల్గా ఇంకా గడపకి స్టవ్కి అంతా పసుపు రాసి బొట్లు పెడతారు కదా, అవైతే ముందు రోజే చేసేస్తున్నాము మేము. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock హౌస్ వార్మింగ్, సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం లేవడం లేట్ అయినా మేము వెళ్ళడం లేట్ అయినా తనకి ఇబ్బంది అవ్వకుండా ఉండాలి అని చెప్పేసి అన్నీ అక్కడికక్కడ అరేంజ్ చేసేసామన్నమాట. అంటే గుమ్మం దగ్గర ఏమో కోకోనట్స్ గుమ్మడికాయ, స్టవ్ పక్కనేమో పొంగల్కి చేయాల్సిన ఐటమ్స్, అంటే ఒకవేళ మా ఫ్రెండ్స్లో ఎవరు వెళ్ళినా కూడా జస్ట్ అటు ఇటు తలదిప్పితే చాలు అన్నీ కనిపించాలి అన్న ఉద్దేశంతో అలా అరేంజ్ చేసాము. అండ్ నాకు వచ్చిందైతే ఒకటే ముగ్గు అండి, ఎవరి హౌస్ వార్మింగ్ అయినా ఇదే ముగ్గు. బట్ ఏంటంటే ఈ ముగ్గుని ఇంకా కొంచెం పెద్దగా వేయాలి యాక్చువల్గా, బట్ వాళ్ళకి ఎంట్రీ వేలో కొంచెం స్పేస్ తక్కువ ఉండడం వల్ల కొంచెం మెసప్ చేశాను అన్నమాట.
అండ్ పాలు పొంగించి పొంగల్ చేసే గిన్నెకి కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టి అలాగే తోరణంలాగా కడతారు కదా, సో అది కూడా అప్పుడే చేసేస్తున్నాము. సో అవన్నమాట మేము అరేంజ్ చేసిన అరేంజ్మెంట్స్. అవన్నీ చేసేసిన తర్వాత అక్కడి నుంచి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇక్కడ కేక్ కట్ చేస్తున్నారు కదా, తన బర్త్డే అన్నమాట. అండ్ వీళ్ళదే హౌస్ వార్మింగ్, సో నెక్స్ట్ డే హడావిడిగా ఉంటుంది మళ్ళీ కేక్ కట్ చేయించడం అంతా కుదురుతుందో లేదో అని చెప్పేసి ముందు రోజు నైటే మేమైతే కేక్ కట్ చేపిస్తున్నాము. సో అది అలా ఒక చిన్న సెలబ్రేషన్ తర్వాత అయితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము, ఎందుకంటే మార్నింగ్ లేచి వెళ్ళాలి కాబట్టి ఇంకా ఫాస్ట్గానే వెళ్ళిపోయాము అనమాట, ఎక్కువ టైం ఏమీ స్పెండ్ చేయలేదు. అండ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కదా హౌస్ వార్మింగ్, అందుకని చెప్పేసి ఎక్కువ మంది నేను ఇన్వైట్ చేయలేదు. ఈవినింగ్ డిన్నర్ అలా అరేంజ్ చేశారనమాట. ఇంకా మార్నింగ్ మా వరకు తినడానికి ఒకళ్ళు పప్పు ఒకళ్ళు పులిహార అట్లా చేసుకుందాము చేసుకొని తీసుకొద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాము. అందుకని ఇంకా నేను నైట్ రాగానే పులిహార కలిపి పెట్టేస్తున్నాను, ఎందుకంటే మార్నింగ్ లేచి మళ్ళీ అన్నం పెట్టి అవన్నీ చల్లారి చెయ్యాలంటే చాలా టైం పడుతుంది, టైంకి వెళ్తామో లేదో అని చెప్పేసి. అలాగూ మార్నింగ్ లేచే బాపత్ అస్సలు కాదు, లేట్ అయిపోతుంది అని చెప్పేసి నైటే కలిపి పెట్టేస్తున్నాను. అండ్ ప్రసాదం కూడా కాదు కదా, అందుకని చెప్పేసి నైటే కలిపి పెట్టేస్తున్నాను అన్నమాట. ఇంకా నేనైతే పులిహార చేసేయగానే ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను అనమాట. ఇది బయోటిక్ వాళ్ళది బయో ఫ్రూట్ ఫేస్ మాస్క్, ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వాడుతూ ఉంటాను అనమాట దాన్ని. నాకైతే ఇదివరకు బాగా పనిచేసినట్టు అనిపించేది, బట్ ఈ మధ్య అంత గ్రేట్గా ఏం వర్క్ చేయట్లేదు, మేబీ 2 ఇయర్స్ అవ్వడం వల్ల ఏమో. బట్ డేట్ అయితే ఉంది, ఇంకొక 1 ఇయర్ యూస్ చేయొచ్చు, అందుకని యూస్ చేశాను నేనైతే. సో అది వాళ్ళ బ్లాగ్ అయితే హౌస్ వార్మింగ్ ప్రిపరేషన్స్ అయితే అలా జరిగాయి. నెక్స్ట్ వీడియో వచ్చేసి హౌస్ వార్మింగ్ వీడియో మీతో షేర్ చేస్తాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా తప్పకుండా ఫాలో చేయండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తాను. సీ యూ, బాయ్ బాయ్.